అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మా ఇంట్లో మటన్ కీమా అయితే చేస్తున్నామండి. ఎలా చేస్తామో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తామో మా వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా మటన్ కీమాని అయితే శుభ్రంగా వాష్ చేసేసుకున్నాము. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకున్నాను అనమాట. నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే నేను వేసేసుకున్నాను. ఆయిల్ కాస్త వేడెక్కాక దాల్చిన చెక్క, లవంగాలు, ఏలక్కాయలు, బిర్యానీ ఆకు, బ్లాక్ స్టోన్ ఫ్లవర్ మసాలా అయితే నేను వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆనియన్స్, చిల్లీస్, ఇంకా కరివేపాకు వేసేసుకొని అయితే కాసేపు మగ్గనిచ్చాను. మగ్గిన తర్వాతకి పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకొని అయితే మంచిగా కలుపుకున్నాను. ఆ తర్వాతకి ఆనియన్స్ మగ్గినాక టమాటోస్ అయితే నేను వేసేసుకున్నాను. టమాటోస్ 2 మినిట్స్ ఉడికినాక చిల్లీ పౌడర్ అయితే నేను వేసేసుకున్నానండి. ధనియాల పౌడర్ వేసేసాను, అలానే గరం మసాలా కూడా నేను వేసేసుకొని అయితే మంచిగా కలుపుకున్నాను. అండ్ కాసేపు మూత పెట్టుకొని ఉడికించండి ఒక 5 మినిట్స్. ఆ తర్వాతకి మటన్ కీమా అయితే వేసేసుకొని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు కాస్త సాల్ట్ అయితే నేను వేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ ఉడికించుకోండి. ఉడికిన తర్వాతకి పుదీనా, కొత్తిమీర అయితే మీరు వేసేసుకోండి. ఇప్పుడు ఒక 1 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ దాకా ఉడికించుకోండి. ఉడికినాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఫైనల్లీ మటన్ కీమా అయితే రెడీ అయిపోయిందండి. ఇలా చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.